నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే ఒక వాదన వినిపిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి భారతీయులంతా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే పెట్టాబేడా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు లేదంటే సొంత దేశానికి రావటం బెటర్ అనే విధంగా అయితే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 5,000 మంది వరకు ఇరాన్లో భారతీయులు నివాసం ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకునేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వచ్చేయటం, తిరిగి సొంత దేశానికి రావటం. యుద్ధ వాతావరణం నెలకొంటున్నటువంటి తరుణంలో భారత్ కూడా అప్రమత్తమై తమ పౌరులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి కార్యక్రమాలు చేపడితే, వేగవంతం చేస్తే బాగుంటుంది అనేటటువంటి భావనలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వ్యక్తమవుతున్నాయి. దానికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. దానికి కారణం చాలా సుస్పష్టంగా తెలుస్తోంది. హమాస్కు చెందినటువంటి కీలక నేత, ఒక విధంగా చెప్పుకోవాలంటే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యగావించబడ్డాడు ఇరాన్లో. హమాస్ అంటే ఐసిస్ తర్వాత ఆ స్థాయిలో ప్రభావితం చూపించేటటువంటి ఉగ్రవాద సంస్థ. దీనికి చీఫ్గా ప్రస్తుతం ఇస్మాయిల్ హనియా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన హమాస్కి పట్టున్నటువంటి గాజా స్ట్రిప్లోనో లేదంటే పాలస్తీనాలోనో కాకుండా, సరే ప్రాణభయంతోనో మరో కారణంతోనో మొత్తానికి ఖతార్లో నివాసం ఉంటున్నాడు. సో మొత్తానికి ఖతార్లో నివాసం ఉంటూనే హమాస్ యొక్క ప్రతి యాక్షన్ని గమనిస్తూ, వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ, ఇటు ఇజ్రాయెల్పై పట్టు సాధించేందుకు, ఇజ్రాయెల్పై పైచేయి సాధించేందుకు, హమాస్ ఇజ్రాయెల్పై గెలిచేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పదవీ ప్రమాణ స్వీకారానికి ఈయనకు కూడా ఆహ్వానం అందింది. ఆ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఇస్మాయిల్ హనియా ఇరాన్ చేరుకున్నారు. ఆ సందర్భంలోనే ఆయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం పైన, ఆయన ప్రస్తుతం స్టే చేస్తున్నటువంటి ప్రాంతం పైన ఇజ్రాయెల్కు చెందినటువంటి ఒక వైమానిక దళం లేదా ఇజ్రాయెల్కు చెందినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, మొసాద్ వంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాడి చేసి హతమార్చినట్టుగా అయితే తెలుస్తోంది. తాజాగా ఈ అంశాన్ని ఇరాన్కు చెందినటువంటి అధికారిక మీడియా వెల్లడించింది. హమాస్కు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎస్, మా చీఫ్ చనిపోయారు, ఇజ్రాయెల్ చేసినటువంటి పనే, ఇజ్రాయెల్ పని అన్నటువంటి కుట్రలో ఆయన బలైపోయారని చెప్పేసి కూడా, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటన జారీ చేశారు. అయితే ఇజ్రాయెల్ దీని మీద పెద్దగా స్పందన అయితే వ్యక్తం చేయలేదు. ఏదో ఒక మంత్రి మాత్రమే ట్విట్టర్లో స్పందించినట్టుగా తెలుస్తోంది. మురికిని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఇది సరైన చర్య, ఈ మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి నర్మగర్భంగా ఒక ట్వీట్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ చేసింది, ఇజ్రాయెలే ఇస్మాయిల్ హనియాను అంతం చేసిందని చెప్పేసి అయితే మొత్తానికి ఒప్పుకున్నట్టుగా మనం భావించాలి. మరి ఇస్మాయిల్ హనియా మృతి తర్వాత పెద్ద ఎత్తున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ఆరోపణలు చేస్తోంది. మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా దేశానికి వచ్చినటువంటి అతిథిని మా భూభాగంలో ఒక అక్రమంగా ప్రవేశించి మీరు హతమారుస్తారా, మీ అంతు చూస్తామంటూ కూడా ఇటు హమాస్తో పాటుగా ఇరాన్ కూడా ప్రతిజ్ఞ చేసినట్టుగా సవాళ్లు విసిరినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక్కడ కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొనడం అయితే ఖాయం. ఇరాన్ అంత తీవ్రంగా ప్రతిస్పందించడం ఖాయం. ఇరాన్ అంత తేలిగ్గా విడిచిపెట్టదు, హమాస్ అసలే వదిలిపెట్టదు, ఎందుకంటే తమ చీఫే చనిపోయింది కాబట్టి అని చెప్పేసి కూడా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇస్మాయిల్ హనియా మృతి అనేది ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ఎంతవరకు తలనొప్పి అవుతుందో తెలియదు, కానివ్వండి ఇరాన్లో ఉద్రిక్తతలకు, ఇరాన్ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళటానికి కారణమవుతుందనేటువంటి ఒక భావన కూడా ప్రధానంగా వ్యక్తమవుతుంది. కాబట్టి భారతీయులు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరికొన్ని రోజుల్లోనే అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులు చేదాటిపోవచ్చు, కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదంటే స్వదేశానికి తరలి రండి అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే బలంగా అనిపిస్తుంది. ఒకసారి ఈ ఇస్మాయిల్ హనియా గురించి మనం ఇంకొంచెం లోతులకు వెళ్ళినట్లయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలుగా కూడా మనకు తెలుస్తాయి. ఇస్మాయిల్ హనియా ఒక శరణార్థి శిబిరంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఈరోజు హమాస్కే ఏకంగా చీఫ్ అయ్యేటటువంటి స్థితికి చేరుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ ఇస్మాయిల్ హనియా పాలస్తీనాకు సంబంధించినటువంటి, అంటే పాలస్తీనా ఆధీనంలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్కి ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించాడు.
ఆ తర్వాత పాలస్తీనా మెయిన్ భూభాగానికి వీళ్ళకి మధ్య కొన్ని మధ్యలో గ్యాప్ రావటం వల్ల మొత్తానికి ఇతన్ని తీసి పక్కన పెట్టినా సరే కొంతకాలం పాటు ఇతనే మళ్ళీ ఆ ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ప్రధానమంత్రిగా కొనసాగాడు. సో ఆ తరుణంలోనే ఇజ్రాయెల్తో గాజా స్ట్రిప్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా చెడిపోవటం, ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఖతార్ వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్ టైంలో ఇజ్రాయెల్ మీద గాజా స్ట్రిప్ నుంచి దాడులు జరగటం, కొంతమందిని బందీలుగా పట్టుకుని వెళ్ళటం, ఇప్పటికీ ఆ ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో దాదాపుగా ఈయన ఫ్యామిలీ మొత్తం పూర్తిగా హతమైనట్టుగా తెలుస్తోంది. సో ఈయన కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, అసలు కుటుంబం మొత్తం దాదాపుగా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా కుటుంబాన్ని మొత్తం కోల్పోయినా సరే ఇజ్రాయెల్ మీద పగ సాధించాలి, పైచేయి సాధించాలి, కాబట్టి మీరు ఎక్కడా వెనక్కి తగ్గొద్దు అని చెప్పేసి ఇస్మాయిల్ ముందుకే వెళ్ళాడు, సందేశం ఇచ్చాడని చెప్పేసి కూడా హమాస్ చెప్తుంది. హమాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు హతమైన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఆ బాధ్యతలు చేపట్టినా సరే మొత్తానికి సమర్థవంతంగా హమాస్ యొక్క కార్యకలాపాలని నిర్దేశించడంలో, హమాస్ కొంచెం ముందడుగు వేయటంలో ఇతని పాత్ర ప్రమేయం కీలకంగా ఉన్నాయని చెప్పేసి అయితే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్మాయిల్ హనియా కూడా హతమైనటువంటి తరుణంలో ఇక హమాస్ దిక్కులేనిదైపోవచ్చు. ఈ తరుణంలో ఇంకా గట్టిగా ఇజ్రాయెల్ గనక కొంచెం తన శక్తియుక్తుల్ని, ప్రతిభపాటవాల్ని చూపించినట్లయితే హమాస్ ఉనికినే లేకుండా చేయొచ్చు అనేటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది. మరి ఇస్మాయిల్ హనియా మరణం ఒక పక్క, హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలకు కారణమైతే, ఇంకో పక్క ఇరాన్ కూడా ఉద్రిక్త వాతావరణంలోకి, యుద్ధ వాతావరణంలోకి వెళ్ళే అవకాశం ఉందని, ఇరాన్లో చిక్కుకున్నటువంటి లేదా అక్కడ నివాసం ఉంటున్నటువంటి భారతీయులు తొందరగా పెట్టేబేడా సర్దుకుని తమ గమ్యస్థానాలకు వస్తే సేఫ్గా ఉంటారు, యుద్ధ వాతావరణం నుంచి, యుద్ధ పరిస్థితుల నుంచి బయటపడతారు అనే సూచనలు, సలహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఇరాన్లో ఉంటున్నటువంటి వాళ్ళు, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి ఉందా, ముందు ముందు పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయి మారిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది అనేది అయితే నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.